రంగారెడ్డి జిల్లా హయత్నగర్ కార్పొరేటర్ తిరుమల రెడ్డి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా విధుల పర్యవేక్షణ చేస్తుండగా వర్డ్ అండ్ డిడ్ జూనియర్ కాలేజీ సమీపంలో ఉన్న టీ స్టాల్ వద్ద ఎక్కువగా చెత్త ఉండడం చూసి తానే స్వయంగా చెత్తను తీసి చెత్తబుట్టలో వేశారు. నిర్లక్ష్యం వహించిన టీ స్టాల్ యజమానికి 500 రూపాయల జరిమానా విధించారు. మన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవడం మన బాధ్యత అని తెలిపారు. ఇంట్లో వేస్తే మీ ఇంట్లో చాయ్ దాకా కింద చూసుకుంటారా? మీ అమ్మ జాడగా తీసుకొని కొడుతుంది. ఏమే అంతే సార్, చేయాలి స్వచ్ఛ భారత్ అని చెప్పి మంటలేస్తున్నాడు. దాకా అన్నీ చెప్పకు, నీ బాధ్యత. ఫోన్ కానీ గిరా కడుతున్నావా? కడుతున్నావు గిరా? ఫోన్ మీద బతుకుడే శుభ్రత కూడా పాటించావు, మొత్తం నాశనం చేస్తున్నావు, మొత్తం మంటలు పెడుతున్నావు. ఫోన్ చేయి, జవాన్ ఫోన్ చేయరా. వీళ్ళు వాళ్ళు వస్తారు, వాళ్ళు మనల్ని ఖరాబ్ చేసే ముఖ్యంగా సార్, మన గౌరవ ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు కేసీఆర్ గారు హైదరాబాదు విశ్వనగరం చేయాలనే లక్ష్యంతో ఈనాడు మరి హైదరాబాద్ లో 2500 స్వచ్ఛ ఆటోలు ఇవ్వడం జరిగింది. అంటే అది పేమెంట్ కూడా గవర్నమెంటే కడుతుంది ఈఎంఐ. అదేవిధంగా 22 లక్షల కుటుంబాలకు డస్ట్బిన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ప్రజలు కూడా టీ దాగానే కిందేయడం, వాళ్ళ ఇంట్లో అయితే వేయరు, మరి ఈడ కూడా వేయొచ్చు. వాళ్ళు కూడా మార్చుకోవాలి. ఒక కార్పొరేటర్, ఒక జిహెచ్ఎం సిబ్బంది, హైదరాబాద్ లో 1 కోటి మంది ప్రజలు ఉంటే 22,000 మంది శానిటైజర్ సిబ్బంది ఉంది. కాబట్టి ప్రజలు ఇంకా సింగపూర్ బాగుంది, తైవాన్ బాగుంది, లేకపోతే మలేషియా బాగుంది అని చెప్పడం మానుకోండి. మన హైదరాబాద్ బాగుంది, మన పేరెంట్స్, మన నాయకులు, మన నగరం బాగుంది అనాలి. ఇక మార్చుకోవాలి మనం. ఇంకా కూడా పరాయి దేశాల మూడే స్కీమ్ మనం మార్చుకొని స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత. అది ఆ ఉద్దేశంలో భాగంగా నేను ఇక్కడ ఈరోజు గాంధీగిరి చేయడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం ఈ బాబు టీ కోర్టు పెట్టి ఈయన మొత్తం కిందేయడమే కాకుండా రిక్షా కేకుండా బయట మంటలు వేస్తున్నాడు. మరి ఇద్దరికి జిహెచ్ఎంసి నుంచి 500 పాండా పైనకి 500 రూపాయలు మరి జరిమానా విధించి ఇక్కడైనా మార్పు చేయాలి. వాళ్ళది కూడా బాధ్యత ఉంది. డబ్బా కూడా అందరికి కనబడతాడు, పెద్ద సైజులో పెట్టారు. హైదరాబాద్ మెసేజ్ ఒకటే, ఒకప్పుడు హైదరాబాద్ 275 ర్యాంకు ఉంది, 400 సిటీలు పాల్గొన్నాడు. తర్వాత 19 ర్యాంకు వచ్చింది. లాస్ట్ ఇయర్ 22 ర్యాంకు, 4400 నగరాలు పోటీ చేస్తుంది. ఇప్పుడు చాలా వరకు మారారు. ఇంకా కూడా స్వచ్ఛతలో అందరూ ప్రతి ఒక్కరు పౌరుడు పాల్గొంటే గాని మన నగరం ఇంటర్నేషనల్ నెంబర్ 1 అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనము ప్రజల ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛతను పాటించండి, పరిశుభ్రతను పాటించండి. ఇంకా మీరు సింగపూర్ లాంటి దేశాలను పోగొట్టడం కాదు, మన హైదరాబాద్ ను ప్రపంచ స్థాయిలో 1 చేయాలంటే ముఖ్యమంత్రి ఒక్కటే కాదు, ప్రజలందరూ పార్టిసిపేషన్ ఉండాలి. స్వచ్ఛ భారత్ ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల చెత్తనేయద్దు, తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి, బహిరంగ ప్రదేశాల గుమ్మి వేయద్దు, అదేవిధంగా మలముద్రాలు చేయకూడదు. మరి అదేవిధంగా చెట్లను కూడా నరకవద్దు. వర్షాలు వస్తే ఇంకులు కొంత ఏర్పాటు చేసుకోవాలి. మరి ఎక్కడ కూడా బస్టాండ్లలో, బస్సులలో, కాలేజీలలో, స్కూళ్లలో ముద్రశాలలు ఎక్కడ చూసినా పరిశుభ్రత కనబడితే మన హైదరాబాద్ గురించి నలుగురు దేశం కూడా కాదు ప్రపంచ స్థాయిలో చర్చించుకుంటారు. అది ఒక ప్రభుత్వాలు చేసే పనే కాదు. కాబట్టి సొసైటీ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్. మనం ఏం చేస్తున్నాం ఈ దేశానికి కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ చిరు చిన్న నేను చెప్పేది, ఇవేవి కట్ చేయటి కావు చేసేటి కావు. ఇట్లా చేయదా ఇట్లా పడేస్తే